25 సంవత్సరాలు పోరాడి ఆప్ చేసి సాధించాక తన ముందలు కూడా 23 నుంచి కూడా ఎల్టీటీఈ తమిళ టైగర్స్ గొడవ చేస్తూ ఉంటే మన దేశంలో కూడా కొన్ని శక్తులు వాళ్ళు సపోర్ట్ చేయటం తమిళియన్స్ అని చాలా ఇబ్బంది పెట్టాం శ్రీలంక భారతదేశం. ఆ ఇబ్బంది 2009లో రాజపక్ష ప్రభుత్వం అది ఆప్ చేసుకున్నారు, విశేషంగా పోరాడారు, రూత్లెస్ గా క్రష్ చేశారు వాళ్ళని. భారతదేశానికి పోలేదు కొత్త కాదు, మనకి కశ్మీర్ వల్ల చైనా వల్ల ఎంత నష్టపోతున్నాం. వాళ్ళతో విరోధం లేకుండా వాళ్ళు మనల్ని ఏడిపించకుండా ఉంటే ఎంత మందలు వెళ్ళిపోదాం. ఆలోచన చూస్తే శ్రీలంకకి ఈవేళ వాళ్ళకి ఆర్థిక వ్యవస్థగా ఇలాగవుతుంది ఎలాగవుతుంది అంటే కరెక్టే, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ మర్చిపోకూడదు. 2009 వరకు వాళ్ళకి నిద్ర లేకుండా ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఫారెన్ మినిస్టర్స్ ఎంతో మంది చంపిస్తారు ఎల్టీటీఈ మన అందరికి తెలుసు. భారతదేశం సైనికులు కూడా 1000-2000 మంది మరణించారని కూడా వచ్చింది. సో ఇవన్నీ చూస్తే శ్రీలంక ఆఫ్టర్ ఆల్ 10 సంవత్సరాల క్రితమే ఆ గొడవలు, 2 తరాల గొడవలు ఆప్ చేసుకున్నారు. ఆ మళ్ళీ బయటకు వద్దాం అనుకునే సమయంలో టూరిజం మీదే ఆధారపడతాది ఎక్కువ శ్రీలంక. ఆ టూరిజం 2009 ఎప్పుడైతే వాళ్ళ యుద్ధం ఆగిపోయిందో అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా డిప్రెషన్ లో ఉన్నది 2008. అది కూడా శ్రీలంక మీద దెబ్బ తగలటం, మెల్లిగా బయటకు వచ్చే సమయం మళ్ళీ కోవిడ్ తగలటం, చాలా విశేషంగా ఆ దేశానికి, భారతదేశానికి ఎలాగైతే స్వతంత్రం వచ్చిన రోజు నుంచి గొడవలు ఉన్నాయో శ్రీలంక కూడా తప్పట్లేదు. సో మనం అయింది కొద్దిగా జనరస్ గా చూడాలి. ఆ ప్రభుత్వం తప్పు నిర్ణయాలు చేశారు అందుకునే వస్తున్నాయంటే కరెక్టే, తప్పు నిర్ణయాలు ఎత్తు చేస్తారంటే పరిస్థితులు బట్టి, అవకాశాలు బట్టి. వాళ్ళు అప్పులు తీసుకున్నారంటే అప్పు కావాలి, అప్పులు ఎక్కడ దొరికితే అక్కడే తీసుకుంటారు, చైనా ఆఫర్ చేశారు. అదే కాకుండా శ్రీలంక కూడా చాలా తెలివితేటలుగా భారతదేశం, పాకిస్తాన్, భారతదేశం, చైనా, అమెరికా, రష్యా ఈ రైవల్రీస్ అన్ని, సూపర్ పవర్ రైవల్స్ అని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకి గ్రాస్ తెచ్చుకుని చాలా చక్కగా 2 కోట్ల జనం సాధించుకున్నారు ఆ దేశాలకి. తప్పకుండా ఈవేళ మీద ఉన్నట్టుగా ఎప్పుడైతే యుక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయిందో శ్రీలంకకి వాళ్ళకి అవసరం వచ్చిన ఆయిల్ దొరకపోవటం, ఆ ఆయిల్ ధర ఎక్కువ అవటం, ఎక్కువ వస్తువులు ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, సప్లై చైన్ లేదు. మనకి చూస్తున్నాం కదా 6 నెలలు బట్టి సప్లై చైన్ ప్రపంచంలో వాళ్ళు దొరకట్లేదు, కంటైనర్స్ దొరకట్లేదు, ఎన్ని ఇబ్బందులు వచ్చి శ్రీలంక కూడా విశేషంగా ఇంపాక్ట్ వచ్చినాయి కాబట్టి ఇవాళ చూస్తాను. కానీ నేను అనుకుంటున్నా 1 నెల